అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ అయింది 175 కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్ లో కార్యకర్తలతో ముఖాముఖి ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తోంది ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ అధిష్టానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖరావం పూరించాలని నిర్ణయించింది ఈ నెల 25న సీఎం జగన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర 6 జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు ఈ సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ఆయన తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలకు అభిమానులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతి నియోజకవర్గం నుంచి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ ఈ రోజు 7825893600కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి 5 నుంచి 6,000 మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారన్నారు మూడు జిల్లాలకు సంబంధించిన అంటే ఎరస్ట్ వైజ్ మూడు జిల్లాలు ఈరోజు ఉన్న నూతన నూతన 6 జిల్లాలకు సంబంధించిన ఈ సమావేశం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగాలని లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఏ కార్యక్రమాన్ని తీస్తారో రాబోయే 2 నెలల కాలానికి ఆ కార్యక్రమాన్ని చూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే మా పార్టీ తాలూకా ఆలోచన ఉందో 175కి 175 స్థానాలు గెలవడానికి ఏ విధమైన కృషి చేయాలా ఇచ్చిన కార్యాచరణకు ఇవాళ సమావేశం జరిగింది సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలకు ప్లాన్ చేశారు ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారని 2 నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నాయన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తున్నామన్నారు పార్టీలో అసంతృప్తులు తొలగించడం ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరించి చెప్తున్నారన్నారు వైవి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖు నుంచి పార్టీ కార్యకర్తలతో క్రియాశీల కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఈ బహిరంగ సభలు జరపాలని నిర్ణయించడం జరిగింది అందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరపాలని నిర్ణయించడం జరిగింది మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసుకుని ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నాయన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది